అందరికీ క్షణార్థులలో గ్రీన్ ప్లేస్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. పాడ్ బై వాక్మేట్ ఫుట్వేర్ మరియు మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రోడక్ట్. పల్లె పల్లెని పలకరించుకుంటా, ఎన్ని అడ్డంకులు వచ్చినా బెదరకుంటా, సర్కారు కుట్రలను తిప్పి కొట్టుకుంటా మొత్తానికి తిరుపతికి చేరింది అమరావతి రైతుల మహాపాదయాత్ర. ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అని చెప్పి న్యాయస్థానం నుంచి దేవస్థానం చేరుకున్నది. తిరుపతిలో అడుగుపెట్టిన రైతన్నలకు అడుగు అడుగున నీరాజనాలు పడుతున్నారు పబ్లిక్. అదిగదిగో అమరావతి సమరభేరి మ్రోగే అన్నలారండి, రాజధాని కొరకై ఈ దండు కదిలినాదో అక్కలారలిండి. అనుకుంటా ఎండ లేదు, వాన లేదు, బువ్వలేదు, బుగ్గిలేదు, మాకున్న ఏకైక ఆకాంక్ష మా కలల రాజధాని మాకు కావాలి. మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దని చెప్పి మొదలుపెట్టిన అమరావతి మహాపాదయాత్ర ఎన్నో నిర్బంధాల నడుమ ఎంకన్న సన్నిధికి చేరింది. ఇప్పటికే మహాపాదయాత్రకు సంఘీభావం తెలుపుకుంటా ఇటు ప్రజాసంఘాలు తిరుపతికి చేరుకొని రైతన్నల మీద పూలవాన గురిపించి స్వాగతం తంబలికిర్రు. ఇయాల అలిపిరిదాకా సాగే ఈ పాదయాత్ర సర్కార్ కుట్రలకు సవాల్గా నిలిచి పోలీసుల దౌర్జన్యాలను ఎడవచేత తిప్పికొట్టి అనుకున్నట్టుగా దేవస్థానం చేరింది. రైతన్న మహాపాదయాత్ర ఇంత నిస్వార్థంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతన్నలు చేస్తున్న ఈ కార్యాన్ని అవమానించుకుంటా పెయిడ్ ఆర్టిస్టులను ఒకరంటారు. ఏ ఈ పాదయాత్రలు ఉన్నోళ్ళంతా బాగా పైక ఉన్న ఆసాములు, కావాలని చేస్తున్నారు ఇదంతా అని చెప్పి ఇంకోలంటారు. ఇట్లా మాట్లాడుకుంటా భూములిచ్చిన రైతులను, రాజధాని కొరకు ప్రాణత్యాగాలు చేసిన త్యాగమూర్తులను ఇట్లా నోటికొచ్చింది మాట్లాడి అవమానిస్తారు అని చెప్పి టీడీపీ నేతలు అనుకొస్తున్నారు. వేలాది మంది స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి అమరావతి రైతులకు సంఘీభావం తెలపడం నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన క్లియర్ కట్ గా ఈరోజు తిరుపతి పట్టణాన్ని చూస్తే తెలిసిపోతుంది. ఈరోజు తిరుపతి పట్టణంలో వాళ్లకు రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చేటువంటి సంఘీభావం చూస్తే తెలిసిపోతుంది. 44 రోజులుగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడకుండా బెదరకుండా మరి బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. కనీసం రోడ్లో అన్నం తినే పరిస్థితి లేదు, ఎక్కడైనా రాత్రి పడుకుందామంటే పడుకునేటువంటి పరిస్థితి లేదు. అన్ని రకాలుగా పోలీసులు ఇబ్బంది పెట్టినా ఈరోజు చేశాం. అది చూసిండ్రు కదా, అదన్నట్టు ముచ్చట. ఇంత పెద్ద ఎత్తున కదిలిన పాదయాత్ర దెబ్బకు గాల్పంక పార్టీ ఎంపీలకు బుర్ర గిర్రున తిరుగుతున్నది. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఒకరి మాటలకు ఒకరి పొందన లేకుండా నోటుకొచ్చింది అంటున్నారు. ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అని ప్రజలల్లో ఉన్న చైతన్యాన్ని చూసి ఓర్చుకోలేక ఏదో ఒక కొర్రి పెట్టాలని చూస్తున్నారు తప్ప ఇంకో ముచ్చట కాదు అని చెప్పి అనుకొస్తున్నారు. ఇంకో దిక్కు పాదయాత్రల గాయపడ్డ రైతులకు నడిచి నడిచి కాళ్లకు బొబ్బలొచ్చి పుండ్లు పట్టినాయి. అయినా కూడా లెక్క చేయకుండా యాత్ర సాగిస్తున్న ఉద్యమక కార్లకు స్వచ్ఛందంగా అమర్ హాస్పిటల్ డాక్టర్లు చికిత్స చేసి మందులిచ్చి వారి ఉదాసీనతను చాటుకుంటున్నారు. ఇంకనన్న సోయి తెచ్చుకోకుండా వైసీపీ సర్కార్ మటుకు కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. ఇగనన్న ఉదర ముచ్చట్లు బంద్ చేసి జగనాలు కండ్లు తెరిచి రాజధాని ముచ్చట్ల ముంగల పడితే బాగుంటదని చెప్పి అనుకొస్తున్నారు పబ్లిక్. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు స్పీడు మామూలుగా లేదు కదా. ఏ కార్ పార్టీకి తేప బ్రేకులు పడతాయి, ప్రతిపక్షాలు గట్టిగానే పోటీ పడతాయని అనుకున్న లంచనాలు మొత్తం కింది మీదికి చేసిన ఈ ఫలితాలు. మొత్తానికి మొత్తం అన్ని స్థానాలు కారు కైవసం అయినాయి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరు మామూలుగా లేదు పోర్రి. గెలుపుల గెలుపు మామూలు గెలుపు కాదు, అన్ని స్థానాలల్లా గులాబీ జెండా ఎగిరేసిర్రు. ఏ ఈ మల్క కార్ పార్టీ కష్టమే ఉంటది, ప్రతిపక్ష పార్టీలకెళ్లి పోటీ గట్టిగానే ఉంటదని చెప్పి అనుకున్న అంచనాలన్నీ తారుమారు చేసినాయి ఫలితాలు. నెరి కరీంనగర్లో హోరా హోరీ ఉంటది పోరు, ఎట్లుంటుందో మరి తీర్పు అనుకున్నా కూడా ఎల్ రమణ భానుప్రసాద్ మంచి మెజార్టీతోటి గెలుపు ఖాయం చేసుకున్నారు. ఇటు ఖమ్మంలో భారీగా క్రాస్ ఓటింగ్ అయిందని చెప్పి అనుకొస్తున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి మధు. కాంగ్రెస్ కు పెద్ద సంఖ్యలో క్రాస్ ఓట్లు పడ్డాయి. ఈ ముచ్చట పెద్దల దాకా తీసుకపోతా ఇటు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డోళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అనుకొస్తున్నాడు తాత మధు. మేము మాకున్నటువంటి బలంతో పాటు ఇతరుల యొక్క మద్దతు కూడా కోరగటం జరిగింది. దీనికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ 103 ఓట్లుండి కూడా పెద్ద ఎత్తున బేరసారాలు డబ్బు సంచులు దించేసి
విపరీతం ఇచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లను లోపరుచుకోవడం జరిగిందండి. దానికి నిదర్శనమే ఈ ఫలితాలండి. అది సూచనరు కదా, అదన్నట్టు ముచ్చట. ఖమ్మంల 238 ఓట్ల మెజార్టీతోటి మధు గెలిచిండు. ఇటు నల్గొండలో కూడా కోటిరెడ్డి, మెదక్ల ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి మామూలు మెజార్టీ సాధించలేదు పోర్రి. మొత్తానికి గెలిచిన వాళ్ళంతా మాట్లాడుకుంటా, మా గెలుపు ముమ్మాటికి కేసీఆర్ పాలన వల్లనే సాధ్యమైంది, కావాలని ప్రతిపక్షాలు మెదక్ల కారు జోరు తగ్గిందని, ఎంత తప్పుడు ప్రచారం చేసినా కూడా అది అయ్యే పని కాదు, అస్సలు మా జిల్లాలో టీఆర్ఎస్ బలం తగ్గే ముచ్చటే లేదని చెప్పి అనుకొస్తున్నాడు ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవ్ రెడ్డి. నా వ్యక్తిగత విజయం కంటే కేసీఆర్ పాలన విజయం అని నేను భావిస్తాను. తక్కువ ఓట్లు వచ్చినాయని మేము అనుకోవడం లేదు. 3 సంవత్సరాలు గడిచిపోయింది, గ్లోబల్ ప్రచారం చేసినారు ప్రతిపక్ష పనులు. ఏమని అసమ్మతి ఉన్నది, టీఆర్ఎస్ మీద ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయింది, ప్రజాప్రతినిధులు కోల్పోయారు, ఓటర్ కోల్పోయింది అని ఇది నిదర్శనం కాదా? అది చూసిరు కదా, మొత్తానికి 6 స్థానాలు ఇదివరకే ఏకగ్రీవం గాంగా, ఇప్పుడు ఓట్లైన 6 స్థానాలలో కూడా గంపగుత్తగా విజయం కారు నింపుకున్నది మొత్తానికి. ఓ దిక్కు వానలకు వరదలకు ఆర్గాలం చేత ఆగమైపోయి అల్లాడుతున్న రైతులను ఆదుకోకుండా ఏం కమాయి చేస్తున్నది అయ్యా నీ సర్కారు? రైతన్న నోట్కాడి ముద్ద వరదపాలైపోతే ఏం దీన్ని బతుకుతారు వాళ్ళు అనుకుంటున్నారు? నీ గాలిపంక పార్టీ సకదనం ఏందని చెప్పి నక్క ఆనంద్ బాబు గట్టిగానే అడుగుతున్నాడు కదా. గెలిచేదాకా ఓ మాట, గెలిచినాక ఓ మాట మాట్లాడుతున్నావు. మాది రైతు ప్రభుత్వం వంటివి, ఏది నీ పాలనలా రైతన్న ఇంత అరిగోస పడుతుంటే ఏం చేస్తున్నది నీ సర్కారు? మరి మొన్నటి వానలకు నోటికాడికొచ్చిన పంట వరదల్లా కొట్టుకపోతే ఇప్పటిదాకా వాళ్ళని అరుచుకోవైతివి, వాళ్లకు ఇంత ఆసరైతే అంటలేవైతివి, ఇదేనా నీ పాలన తరీకా అని చెప్పి అనుకొస్తున్నాడు. నీ 2.5 ఏళ్ల పాలనలా టీడీపీ కార్యకర్తలను పెటరాని తిప్పలు పెట్టినావు. ఇటు నీ వైసీపీ నేతలు బ్రోకర్ల లెక్క తయారై రైతన్నలను దోసుక తినే కార్యం పెట్టుకున్నారు, ఇదేనా నీ సకదనాల పాలన అని చెప్పి ఇటు గుంటూరు దాచేపల్లి కాడైన రైతు సభల అనుకొస్తున్నాడు నక్క ఆనంద్ బాబు. రైతుల సమస్య కానీ, దళితుల సమస్య కానీ, గిరిజనుల సమస్య కానీ, మైనార్టీల సమస్య కానీ, ఏ సమస్య అయినా సరే ఒక చర్చకి ప్రజల్లో చర్చకు వస్తా ఉందంటే ఆ సమస్యను పక్కదారి పట్టించడానికి, లేకపోతే వరదల్లో నష్టపరిహారం రైతులు నష్టపోతున్నటువంటి అంశాలు చర్చకు వస్తాయేమని చెప్పి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా పక్కదారి పట్టించడం కోసం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించి, ఆయన భార్యను దూషించి, కుమారుడిని దూషించి ఏ విధంగా వ్యవహరించారో మీరు చూశారు. అది చూసిండ్రు కదా, అదన్నట్టు ముచ్చట. ఈ గిటు అదే సభకు టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎర్రపతనేని శ్రీనివాసరావు తెలుగుదేశం ఆఫీస్ కాంచి ఎడ్లబండి మీద భారీ ర్యాలీగా కదిలిండ్రు. ఈ ర్యాలీకి చుట్టుపక్కల ఊర్లకెళ్లి జనం పెద్ద ఎత్తున కదిలొచ్చిర్రు. రైతులు, మహిళలు, పార్టీ కార్యకర్తలతోటి ర్యాలీ తీసిన ఎర్రపతనేని ఏమో మాట్లాడుతున్నాడు కదా ఇందాం రారి. ఈ ప్రభుత్వం దాదాపు 1000 కోట్లకు పైగా క్రాప్ ఇన్సూరెన్స్ కట్టాల్సిన పరిస్థితుల్లో ఆ 1000 కోట్లు కూడా ప్రభుత్వం వాడుకొని రైతులకి రాష్ట్రంలో ఎక్కడ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ కట్టల. ఆ క్రాప్ ఇన్సూరెన్స్ కనుక కట్టుంటే ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీలు జరిగిన నష్టాల్లో కొంతన్న రైతులకు కూడా చెల్లించి ఉండేవి. కానీ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ డబ్బును కూడా వాడేసుకున్నారు. అది చూసిరు కదా, అదన్నట్టు ముచ్చట. రాష్ట్రంలో రైతుల గోసైట్లుంటే ఇంతవరకు రైతుల పలకరిస్తానికి రాలేదు నువ్వు. పంట ఎంత ఆగమైందని లెక్క ఏవైతివి, ఏం ముఖ్యమంత్రి అయ్యా నువ్వు అని చెప్పి అనుకొస్తున్నాడు. రైతు కోసం జరుగుతున్న ఈ పోరాటంలో మేము వెనకడుగు వేసే ముచ్చటనే లేదు. నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం గట్టియాలి, కష్టాలలోన్న వాళ్ళను ఆదుకోవాలని చెప్పి అనుకొస్తున్నాడు. అదేపాయే రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా కట్టకుండా అవి కూడా మీరే మింగితిరి. కనీసానికి ఆ ఇన్సూరెన్స్ కట్టుంటే కంపెనీ వాళ్ళన్నా కొంతల కొంత పంట నష్టం కట్టిద్దురు రైతులకు, అది కూడా లేకుండా చేసినావు, ఇప్పుడు మొండి చేతులు చూపిస్తున్నావు అని చెప్పి గట్టిగానే అరుచుకున్నాడు. అమ్మా అమ్మా అమ్మా, ఇంత కచ్చగట్టిన పాలన, ఇంత ఆరాం కోర్ పాలన ఏడ చూడలేదు. ఎటుబడి ప్రతిపక్ష పార్టీల మీద బురద దల్లాలి, నెగలనీయొద్దు అని చెప్పి ఇట్లా సిఐడి దాడులకు తెగబడ్డారు తప్ప ఇంకో ముచ్చట కాదిది అని చెప్పి అనుకొస్తున్నాడు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. చూద్దాం రారా ముచ్చట్లేందో. ఇప్పటికే ఏపీ పోలీస్ యంత్రాంగం మొత్తం గాలిపంక పార్టీ కార్యకర్తలెక్క పనిచేస్తున్నారు. ఆఖరికి ఇప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ కూడా సర్కార్ ఆడిస్తే ఆడుతున్నది,
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగింది, ఆవకాయ పచ్చడి జరిగిందని చెప్పి నిజాయితీ పనుల మీద లేనిపోని మరకలంటిచ్చే పని పెట్టుకున్నారు. నిజాయితీగా పనిచేసేటోళ్లను, పబ్లిక్ కోసం నిస్వార్థంగా సేవ చేసేటోళ్లను కూడా ఇట్లా అవినీతిలా ఇరికించాలని చూస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు మీద ఏపీ సిఐడి దాడులు చేసిన ముచ్చట్ను నేను ఖండిస్తున్నా. ఎంతో అభ్యున్నత భావాలున్న వాళ్ళ మీద ఇసుంటి దాడుల పేరుతోటి బురదజల్లే పని పెట్టుకున్న సర్కార్ అని చెప్పి అనుకోస్తున్నాడు. ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లాలి, అవినీతి మరక అంటించాలి అన్న ఒక దురుద్దేశంతో మరి సిఐడి డిపార్ట్మెంట్ని, ఇవాళ సిఐడి డిపార్ట్మెంటు ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్గా కాకుండా ఒక చెంచా డిపార్ట్మెంట్ లాగా మారిపోయింది. అంటే పూర్తిగా ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి వాళ్ళు ఆడమన్నట్టలా ఆడుతూ, వాళ్ళు చేయమన్నటువంటి తప్పుడు పనులన్నీ చేస్తూ ఇవాళ పూర్తిగా దాన్ని ఒక చెంచా డిపార్ట్మెంట్గా మార్చేసినటువంటి పరిస్థితి. అది చూసిరు కదా, అదన్నట్టు ముచ్చట. కృషికి ఎక్కింది మొదలు పబ్లిక్ చేయవలసిన పాలన పక్కకు పెట్టి ప్రతిపక్ష పార్టీల మీద కక్ష సాధించే పని పెట్టుకున్నది ఈ గాల్బంగ పార్టీ సర్కారు. మీరు ఈ దాడులు ఎందుకు చేస్తున్నారో మాకు తెలియదనుకుంటున్నారు. దాడుల పేరు మీద నిజాయితీ పరులను అరెస్టులు చేసి వాళ్ళని కస్టడీలోకి తీసుకుని ఎటువంటి టీడీపీ పార్టీకి ఇటు చంద్రబాబుకు అవినీతి అంటగట్టాలని చూస్తున్నారు. మీ పప్పులేం ఉడకమని చెప్పి గట్టిగానే అనుకొస్తున్నాడు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. మందులేని రోగమో రాములో రాములా, ఇది మంది ఎంట పడ్డదో రాములో రాములా. అరెరెరెరే, రెండేళ్ల పొద్దు నిమ్మలంగా ఉండనిస్తలేదు, నిద్రపోనిస్తలేదు. చూడురి ఈ అడ్డమైన కరోనా, ఒకటోసారి రెండోసారి మూడోసారి అనుకుంటా, ఇప్పుడు మళ్ళా ముద్దుగా ముండమొప్పుతానికి తయారవుతున్నదట. తీరొక్క ఏషం కడుతున్నది దీని ఇంట్లో పీనిగల్ల. ఇప్పుడు ఒమిక్రాన్ ఏషం కట్టి మళ్ళా మోపైతున్నదటుల్లా. జర భద్రంగా ఉండురి. అరే జర్రంతా ఎవరి పనాలు చేసుకుంటురు, ఏడాదిని అర్థం చేసుకోను పనులు లేక తినటానికి తిండి లేక ఆరమ్మ గోరాలు ఎల్లదీసిరు జనం. పోరగండ్లకు బడి లేదు, బంధం లేక ఇడుపులు పట్టుకొని తిరిగిరి. సాధువు శాంతం మరిసిరి. ఇట్లయితే ఎట్లా పాడైతుందని ఆలోచన చేసి జర్రంతా ధైర్యం చేసి బళ్ళు తెరిచి రెండు నెలలన్నా ఆదాయే. ఇప్పుడిప్పుడే జర నిమ్మల పడుతురు జనం అనుకుంటుండాలకు. ఓ పడిపాయ పడిపాయ అనుకుంటా మళ్ళా తయారైతున్నది. పోయినాడు చేసిన ఆగానికే కన్నోళ్లకు పిల్లలు దూరమై పిల్లలకు కన్నోళ్లు కరువయి కడసారి కండ్ల చూడలేని ఘోరం చేసి కాటికి పంపింది. ఇప్పుడు మళ్ళా చిన్నగా మెల్లగా లెక్క వెంచుకుంటా మందిని ముంచ తయారైతున్నది ఈ అడ్డమైన వైరస్. ముఖ్యంగా బయట దేశాల పొంటి నెరి ఎక్కువైన కేసులు. మరి ఇవతలవతలి దేశాలకెళ్లి తెలంగాణకు వచ్చేటోళ్లను విమానాశ్రయంలోనే బట్టి చెకింగులు చేసి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసి బయటికి వదులుతున్నారట. ఇక ఎవరికన్నా పాజిటివ్ అని తేలితే మటుకు వాళ్ళను టీమ్స్కు పంపుతున్నామని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఈ అడ్డమైన వైరస్ పట్ల ఎట్టెట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నారా అనేది తెలంగాణ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రీజనల్ డైరెక్టర్ అనురాధ చెప్పుకొస్తున్నది. మన రెండు తెలుగు స్టేట్స్లో, టోటల్ దేశంలో కూడా మనం చక్కటి కొన్ని గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్లైన్స్ అన్నీ ఇచ్చాము, ఆ గైడ్లైన్స్ పాటిస్తున్నాము. ఇది ఒక హెల్త్ అనేది కాదు, ఇక్కడ ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ అంటే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, ఎయిర్లైన్స్ అవనివ్వండి, ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ అవనివ్వండి, స్టేట్ హెల్త్ అవనివ్వండి. సో ఆల్ ద గైడ్లైన్స్ వీ టుగెదర్ వీఆర్ యాక్టింగ్ ఆన్ దట్ అండ్ దెన్ 100% స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నాం. అది చూసిరు కదా, అదన్నట్టు ముచ్చట. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనం కూడా ఎవరి సోయిల వాళ్ళు ఉండడం మంచిది. ఊకనే ఉద్దర మీటింగులు పెట్టుకుని దావతులని మందుల పడి ఆగమాగం తిరిగితే మటుకు అటంకా ఇబ్బందే ఉంటుంది. వచ్చేది పండగ యాళ్ళ కాబట్టి పైలంగా ఉండుర్రి, లేనిపోని పని పెట్టుకొని అటంకా బాధపడింది దానికంటే ముందుగా ముందుగా మేల్కొని మందుల కలిస్తే మాస్కులు పెట్టుకోరి, చేతులకు శానిటైజర్ కొట్టుకోరి, పైలంగా ఉండ్రి, చేతులు కలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు సుమా, భద్రం జరా. ఇగో ఇవి ఇవాళ గ్రీన్ ప్లస్ సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు, పాడ్ బై వాక్మేట్ ఫుట్వేర్ మరియు మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రోడక్ట్. ఇగుంటా.